హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లేడీస్ చాయిస్. అందరూ ఎలా ఉన్నారు కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను రామరక్ష స్తోత్ర పారాయణ యొక్క ఫలితాలండి. ఈ రామరక్ష స్తోత్రం మనం పారాయణం చేయటం వల్ల మనకి చాలా మంచి ఫలితాలు వస్తాయన్నమాట. ఆ ఫలితాలు ఏంటి, అవి ఎలాగా అనేది నేను ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఈ వీడియోని నేను 2 పార్ట్స్గా చేస్తున్నానండి. ఈ ఫస్ట్ పార్ట్లో నేను మీకు దానివల్ల కలిగే ఉపయోగాలు, లాభాల గురించి చెప్తానండి. అండ్ నెక్స్ట్ పార్ట్లో ఆ స్తోత్రం ఏంటి, దాన్ని ఎలా పారాయణం చేయాలి, ఎప్పుడు పారాయణం చేయాలి అనేది మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను. ఇదంతా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటున్నాను. బియాండ్ దిస్ మీకు ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ మీకు ఏదైనా క్వైరీస్ ఉంటే కూడా తప్పకుండా షేర్ చేసుకోండి. మ్యాక్సిమం నేను నాకు తెలిసినంత వరకు నేను రిప్లై ఇస్తాను. అండ్ ఆల్సో ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓం రామ్ రామాయ నమః. అత్యద్భుత ఫలప్రదాయకమైనటువంటి శ్రీ రామరక్ష స్తోత్రం, బుధకోశిక మహర్షి ప్రణీతమైనటువంటి శ్రీ రామరక్ష స్తోత్ర పారాయణ గురించి ప్రఖ్యాత విజ్ఞాన శాస్త్రవేత్త అయినటువంటి ప్రముఖ వ్యక్తి ఇలా చెప్తున్నారు, మహాశైలరా అత్యద్భుత ఫలప్రదమైనటువంటి శ్రీ రామరక్ష స్తోత్రాన్ని పారాయణ చేసి నేను అనేక సంకట పరిస్థితుల నుండి ఉద్ధరింపబడ్డాను, అంతేకాదు అనేక మంది ఉద్ధరించబడటానికి మార్గదర్శకుడిని కూడా కాగలిగాను. రుణవిముక్తి విషయంలో, అలాగే పోయిన ఉద్యోగం తిరిగి పొందే ప్రసంగంలో జ్వరగ్రస్తతాది అనారోగ్య పరిస్థితులలో, క్లిష్ట సమయాలలో, విపత్తులలో, శిరోవేదన, మానసిక విచారాలలో, సంకట పరిస్థితులలో ఇది తన అద్భుత చమత్కారాన్ని చూపిస్తూ వచ్చిందిట. నాకే కాక వేలాది మందికి చక్కని లాభాలు చేకూర్చింది. దీని విషయమే విశదీకరించవలసిందని కోరగా ఆయన ఇలా చెప్పారు, ఓ పర్యాయం నేను జబ్బు పట్టడం జరిగింది. ఆ జబ్బులో తీవ్ర వేదన పడుతున్నాను, మనసు ఉద్విగ్నం అయిపోతున్నది, అన్ని రకాల వైద్యాలు కూడా చేయించాను, ఫలితం శూన్యమైపోయింది. ఆ రోజుల్లో నేను నన్ను చూడాలని ఒక స్నేహితుడు రావటం జరిగింది. అప్పుడు ఆగ్రా నుండి వచ్చిన ఓ మహాత్ముని గురించి విశేషంగా చెప్పిన ఆ మిత్రుడు వారి సలహాను తీసుకోమన్నాడు. చాలా కష్టం మీద ఆ మహాత్ముని మా ఇంటికి తీసుకుని వచ్చాను. అప్పుడు ఆయన శ్రీ రామరక్ష స్తోత్రాన్ని పఠించడం జరిగింది. చూస్తుండగా 10 నిమిషాల్లో నాకు చక్కని మానసిక బలం కలిగింది. మంత్రార్థాన్ని నేను సవిస్తరంగా గ్రహించాను. సంపూర్ణ శ్రద్ధ, భక్తి, విశ్వాసాలతో నవరాత్ర దీక్షలో దానిని నేను సిద్ధి చేశాను. ఇప్పుడు నాకు ఇది నిత్యం ఔషధిగా పనిచేస్తోంది. అనేక మంది తమ సంకట స్థితులలో నన్ను పిలిచి ఈ పారాయణ చేయించుకున్నారు. విధి విధానాలను అడిగి తెలుసుకుంటున్నారు. సదా వారి శ్రద్ధ, భక్తి, విశ్వాసాల తీవ్రతర స్థాయికి అనుకూలమైనటువంటి లాభాలన్నీ కూడా పొందుతున్నారు. ఇందులో అపూర్వమైనటువంటి శక్తి, సాహస సద్గుణాలన్నీ నిండి ఉన్నాయి. ఇది మహత్తర గుణప్రదాయకము. ఇందలి ప్రత్యేక శబ్దం నవ్య దివ్య శక్తిని ప్రభావింపజేస్తుంది. ఇది అత్యద్భుత చమత్కార పూర్ణమైనటువంటి కవచము. మీరు ఈ స్తోత్రం మీద మీకు విశ్వాసం ఎలా కలిగింది అని ఒకళ్ళు ప్రశ్నించగా ఆయన ఇలా చెప్తున్నారు, ధ్వని ప్రభావం మానవుని యొక్క మనశ్శరీరాలపై పడుతుందన్న విషయం మీకు తెలిసింది. యుద్ధరంగంలో తుపాకులు, ఫిరంగులు, ఆటంబాంబులు ప్రేలినప్పుడు భయంకరమైనటువంటి ధనులు వెలువడుతున్నాయి. ఆ ధనుల శ్రవణ మాత్రం చే మన శరీరాల్లో అనేక వికారాలు ఉత్పన్నమవుతూ ఉంటాయి. ఎందరో మూతులో వంకరలు అవుతూ ఉంటాయి, మరెందరో బదిరులైపోతూ ఉంటారు, మరెందరి నాడీ కేంద్రాల్లో బలహీనమైపోతూ ఉంటాయి, అనేక హృద్రోగాలు వస్తూ ఉంటాయి. తీవ్ర ధనుల వల్ల వాయుమండలంలో కంపనం ఏర్పడుతుంది. వాయువు ద్వారా అవి మానవుని మస్తిష్కంలో తీవ్ర ప్రభావాన్ని కలుగజేస్తాయి. ఈ ప్రభావం మంచి కూడా జరుగుతుంది. ఇవి రోగుల యొక్క, చింతాగ్రస్తుల యొక్క మనస్సులలో శాంతిని, బలాన్ని కలుగజేస్తాయి. నేటి పఠించేటువంటి స్తోత్రం వలనే వాయుమండలంలో ఆరోగ్య, బల, శాంతి, రక్షాదులు వర్ధిల్లుతాయి. ఈ కంపనాలు రోగి యొక్క మనస్సులో ప్రవేశించి రోగ శోకాలను, కల్లోల విచారాలను దూరం చేసి దివ్య మానసిక బలాన్ని సృష్టిస్తాయి. ఎంత పుష్టితో, అనగా ఉచ్చేశ్వరతో రోగి యొక్క స్తోత్రాన్ని పారాయణ చేస్తాడో
అంత శీఘ్రంగా బాధలన్నీ కూడా దూరమైపోతాయి, ఆనందం లభించి ఆరోగ్య స్థితి ఏర్పడుతుంది. ఓం రామ్ రామాయ నమః. శ్రీ రామరక్ష స్తోత్రము అత్యంత ఫలప్రదమైనటువంటిది. సాధకుని శ్రద్ధ భక్తిభావములను అనుసరించి ఇది లౌకిక పారలౌకికములకు సుఖములనన్నింటిని కూడా లభింపజేస్తుంది. సిద్ధి చేసిన తరువాత ఈ యొక్క స్తోత్రాన్ని చక్కగా పఠించటం వలన విశేష ఫలములు కలుగును. సిద్ధి చేయు విధానం గురించి తెలుసుకుందాం. ఆశ్వేజ శుక్రపక్షాల్లో లేదా వసంత ఋతువుల్లో లేదా ఒక శుభముహూర్తంలో 9 రోజుల వరకు నిత్యము బ్రాహ్మీ ముహూర్తంలో సాధకుడు స్నానాది నియమిత నిత్యకర్మలన్నీ కూడా పూర్తి చేసుకొని శుద్ధ వస్త్రములు ధరించి కుశాసనంపై సుఖాసీనుడు కావాలి. శ్రీరామచంద్ర భగవానుని పరమ కళ్యాణప్రద దివ్యమంగళ సుందర స్వరూపములో చిత్తమును ఏకాగ్రమునర్చి అత్యంత శ్రద్ధా విశ్వాసములతో మహత్తర ఫలములతో ప్రసాదించుచు ఈ స్తోత్రాన్ని శక్తిని అనుసరించి 11 పర్యాయములు లేదా 7 పర్యాయములు నిత్యము నియమంగా పఠించాలి. శ్రద్ధ ఎంత అఖండంగా ఉండునో ఫలం కూడా దానిని అనుసరించియే ఉండును. వివాహం, రుణ విముక్తి, రోగనాశనము, మానవ సంకటము నివారణము, విపత్తి నాశనము, చింతానాశవాదులైన ఎంతటి కష్టముల విషయంలోనే నన్ను దీన్ని ప్రయోగించవచ్చును. రోగి వద్ద కూర్చుని నిత్యము శుద్ధ స్పష్ట రూపములో పఠించటం వలన సత్ఫలములు కలిగి తీరును అని శాస్త్రం చెప్తోంది. ఈ శ్రీరామరక్ష స్తోత్రం ఒక మనోవైజ్ఞానికమైనటువంటి ఔషధి. ఇందులో మానసిక రోగాలన్నీ కూడా దూరమై అలౌకికమగు శక్తి ఉత్పన్నమయ్యే భావాలు నిండి ఉన్నాయి. హద్దులు మీరి మీరు భయపడుతూ ఉన్నప్పుడు, అశాంతి మిమ్మల్ని అణగదొక్కే స్థితిలో, బ్రతకాలని మీకు లేని సమయాల్లో, ఘోరమైనటువంటి అశాంతి ద్వేషాదులతో మీ జీవనం గడుస్తున్నప్పుడు, జీవితం నీరసంగా దుఃఖమయంగా ఉన్నప్పుడు, లోకమంతా దయారహితంగా పాషాండంగా గోచరించే వేళలో మీరు అవశ్యము శ్రీరామరక్ష స్తోత్రాన్ని చక్కగా పారాయణ చేయండి. సూక్ష్మమైనటువంటి ఆధ్యాత్మిక శక్తితో అవశ్యం మీరు లాభాన్ని పొందు